కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించడం తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో అనుమతి నిరాకరణపై తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలో హైకోర్టు పిటిషన్పై విచారణ చేపట్టి విద్యార్థులు పిటిషన్లో ఉన్న అంశాలను పరిశీలించాలని యూనివర్సిటీ వీసీని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలో ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ సమయంలో ప్రభుత్వం అదే విధంగా యూనివర్సిటీ తరపున న్యాయవాదులు హాజరు కాలేదని తెలుస్తోంది. రాహుల్ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ నెల 7వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించటానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో లో ఉస్మానియా యూనివర్సిటీ కార్యనిర్వాహక మండలి నుంచి అనుమతి లభించలేదు. దీంతో విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ఆ సమయంలో విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరియు ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన ఉంటుందో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.